నన్ను ఎప్పటి నుంచో ఆదరించి అభిమానించి నన్ను ఆశీర్వదిస్తున్నటువంటి గత 5 సంవత్సరాల నుండి రకరకాల ఛానల్స్లలో లైవ్లలో నన్ను ఎంతో ఎంకరేజ్ చేస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు లవర్స్ డే, లవర్స్ డే సినిమా గురించి చెప్పడానికి మీ అందరి ముందుకు వచ్చాము. ఈరోజు ఎంతో ఆనందదాయకమైనటువంటి దినం. నిజంగా నేను ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగంలో తర్వాత ఎన్నో చిత్రాలని ప్రొడ్యూసింగ్ చేసినా కూడా ఇంత ఆనందం లేదు. నా మిత్రుడు వినోద్ రెడ్డి గారు జత కలవడంతో తను పంపిణీ రంగంలో ఉన్నాడు డిస్ట్రిబ్యూటర్గా. మరి మా ఇద్దరి కలయికలో వస్తున్నటువంటి లవర్స్ డే మీ అందరికీ 100% ఆనందాన్ని తప్పకుండా అందిస్తుంది. మనకి ఈ నెల 14వ తారీఖున మీ అందరి ముందుకు రాబోతుంది బ్రహ్మాండమైనటువంటి చిత్రం అని మేము చెప్పడం కాదు, సినిమా చూశాక మీరే చెప్తారు. ఒక 1 ఇయర్ ముందు ఒక కన్ను కొట్టి ఈ భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశంలోనే అందరినీ కూడా ఉరువు తొలగించినటువంటి ప్రియ వారియర్, అంటే నిజంగా మన ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటి వరకు వైరల్ అయినటువంటి 3 చిత్రాలు ఉన్నాయి. 1 కొలవరి సాంగ్ తోటి ధనుష్, తర్వాత కట్టప్పతోటి మన బాహుబలి, ఆ తర్వాత ప్రియా వారియర్. ఈరోజు ప్రియా వారియర్ ఎక్కడి దాకా అందరినీ ఎంటర్టైన్మెంట్ చేసిందంటే, అంటే ఉరుతలు ఊగించిందనంటే, నిజంగా చెప్పాలనంటే ఒక చిన్న పిల్లోడు, ఒక 6 సంవత్సరాల పిల్లోని తీసుకుంటే అలా గన్ షూట్ చేయడానికి, ఆ తర్వాత 80 కాదు 80-90 సంవత్సరాల ముసలోడు కూడా అలా అలా గన్ అని చెప్పి కన్ను కొడుతున్నాడు. అంటే అంత రేంజ్లో వైరల్ అయినటువంటి ఈ సినిమా మా వినోద్ రెడ్డికి నాకు దొరకడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం. మరి ఈ చిత్రం మా ఇద్దరికి దొరకడానికి మరో 2 పేర్లు నిజంగానే చెప్పాలి. 1 సీతారామరాజు, 2 సురేష్ వర్మ. వీరిద్దరూ ఈ చిత్రం రావడానికి ఎంతో కృషి చేశారు. మలయాళంలోనే అతి పెద్ద బడ్జెట్తో ఈ సినిమాని మేము కొనడం జరిగింది. ఈ సినిమాలో కాంపిటీషన్స్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళు కూడా అందరూ పోటాను పోటీగా పోటీ పడితే మరి ఈ చిత్రం రావడానికి మరి వాళ్ళిద్దరూ కూడా చాలా శాయశక్తులో ప్రయత్నించారు. రోజు రోజుకి దినదినానికి రేటు పెంచుతూ ఆ ప్రొడ్యూసర్ ఏదైతే వైరల్ అయిందో ఈ చిత్రాన్ని అతి భారీ రేటు చెప్పడంతో, బట్ ఎలాగైనా కూడా కళామ తల్లి ఆశీర్వాదిస్తుందని మా ఇద్దరికి ఉన్నటువంటి ఏదైతే ప్యాషన్ ఉందో ఆ ప్యాషన్లో భాగంగానే మేము ఈ చిత్రాన్ని మేము తీసుకోవడం జరిగింది. మరి ఆ ప్రొడ్యూసర్ కూడా చాలా భారీ సినిమాలు తీశాడు. మన ఖుష్బు, తర్వాత మీనా, ఇలాంటి ఎంతోమందిని ఇండస్ట్రీకి పరిచయం చేసినటువంటి ప్రొడ్యూసర్ తను. తనకంటూ ఒక టేస్ట్తో తన సినిమా తీశాడు. మరి ఆ సినిమా తన మీద ఎన్నో చిత్రాలు హిట్ ఇచ్చాడు కాబట్టి, ఒకటి తన మీద ఉన్న నమ్మకంతో మేము ఎంత రేట్ అయినా కూడా పర్వాలేదు అని అనుకున్నాము, మేము వశం చేసుకున్నాము, మాకు దక్కింది. తర్వాత డైరెక్టర్ గారు 2 చిత్రాలు, అంటే తనకేంటిదనంటే ఒమర్ లుల్లు డైరెక్టర్ అండి ఈ చిత్రానికి, తనకు ఒక ప్యాషన్ కొత్త వాళ్ళతోటి చేసి విజయాలు సాధించాలి అనేది తనకు ఒక తపన. 1 చిత్రం తీశాడు సూపర్ డూపర్ హిట్, 2 చిత్రం తీశాడు సూపర్ డూపర్ హిట్, అంత కొత్త వాళ్ళే. ఆ తర్వాత ఎంతోమంది సూపర్ స్టార్లు తనకి డేట్స్ ఇచ్చి సినిమాలు చేయమన్నా కూడా, లేదు సార్ నాకు కొత్త వాళ్ళతోటే ప్యాషన్, నేను కొత్త వాళ్ళతోటే చేస్తాను అని మళ్ళీ కొత్త వాళ్ళందరినీ కూడా తీసుకొని తను మళ్ళీ ఏదైతే ఓర్ ఆర్డర్ లవ్గా మళ్ళీ మన ముందుకు వచ్చారో, ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే మన అంటే భారతదేశంలోనే
గర్వపడే విధంగా ప్రియా వారియర్ని ప్రపంచానికి పరిచయం చేశాడు. మరి అంత అంటే అతని మీద కూడా ఒక నమ్మకంతో మేము ఈ చిత్రం తీసుకున్నాము. ఇంత అద్భుతంగా తయారు చేయించినటువంటి ఒమర్లూలు గారికి పేరు పేరున నమస్కారం. ఈ చిత్రాన్ని మేము తీసుకున్న తర్వాత మాకు అక్కడ నుంచి ఫోన్ వచ్చింది ప్రొడ్యూసర్ దగ్గర నుంచి, సార్ మీరు అంటే ఇంకా మేము సగం పేమెంట్ పే చేయాల్సింది ఉంది. జనరల్గా ఒక చిత్రాన్ని ఎప్పుడైతే డబ్బింగ్ చిత్రంగా కొన్నప్పుడు మిగతా ఎవరు చూయించరండి, అంటే టోటల్ పేమెంట్ వచ్చిందాకా కానీ. మరి తను సినిమా మీద ఉన్న నమ్మకంతో మీరు రండి వచ్చి చూసుకోండి అని కాపీ రెడీ అయిన తర్వాత అంటే, మేము 1 ఇయర్ తర్వాత మేమిద్దరం గదగద వణికాము వినోద్ గారు నేను. ఎందుకునంటే అరే మేము ఏదో కన్ను కొడితే అమ్మాయి సినిమా కొనేసాం కోట్ల రూపాయలు పెట్టి, మరి ఇప్పుడు వెళ్ళి సినిమా చూస్తే ఎలా ఉంటుందో అని భయపడ్డాం. కానీ వెళ్ళి చూసిన తర్వాత ఆ ప్రొడ్యూసర్కి థ్యాంక్స్ చెప్పాము, ఆ డైరెక్టర్ గారికి హ్యాండ్స్ అప్ చెప్పాము. ఎందుకునంటే ఒక చిత్రాన్ని మేము కొన్న తర్వాత ఎంత గడుసుంటే తప్ప, ఆ చిత్రం మీద ఎంత నమ్మకం ఉంటే తప్ప తను చిత్రాన్ని చూపించరు. కానీ వాళ్ళు చూపించడానికి పిలిచినప్పుడే మేము అనుకున్నాం డిఫరెంట్గా ఈ సినిమా అంత కంటెంట్ ఉంది అని. నిజంగా ఆ అంత కంటెంట్ ఈ చిత్రంలో డిఫరెంట్గా ఉంది. చూసిన ఆడియన్స్ 100% ఆనందపడతారు. ఈ చిత్రాన్ని జనరల్గా ఒక లవ్ స్టోరీగా ఈ చిత్రం తీర్చిదిద్దడం జరిగింది. అంటే అందరు అనుకుంటారు ఏదో ఇది కుర్రవాళ్ళకి సంబంధించి, ఏదో కాలేజీకి సంబంధించి అని అనుకుంటారు. అది కాదండి. ఈ చిత్రంలో మీరు వచ్చి చూస్తే మీ పాత రోజులన్నీ కూడా గుర్తుకు వస్తాయి. 20 సంవత్సరాలు కాదండి, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు ఉన్నా కూడా మీరందరూ కూడా వచ్చి ఫ్యామిలీతోటి, ఈరోజు నిజంగా చెప్తున్నాను, మనమందరం కూడా ఎన్నో చిత్రాలు, నేను ఇండస్ట్రీలోనే ఉన్నాను, ఎన్నో చిత్రాలు వస్తున్నాయి. మరి అందరం కూడా ఇంటిల్లి పాది వెళ్ళి చిత్రాన్ని చూసే విధంగా, ఏ చిత్రం ఈరోజు మనం భయపడుతున్నాం చూడడానికి, ఎప్పుడు ఏం పేలుతుందో తెలియని పరిస్థితి. కానీ నిజంగా చెప్తున్నాను, మీరు ఇంటిల్లి బాది వచ్చి ఈ చిత్రాన్ని చక్కగా చూడొచ్చు. అందరికీ నచ్చే విధంగా ఈ చిత్రం ఉంటుంది. ఇది ఏంటంటే ఒక వర్గం వాళ్ళు కాదు, ఏదైతే అమ్మాయి మొత్తం ప్రపంచంలో వైరల్ అయిందో అందరూ చూసే విధంగా ఈ చిత్రం ఉంటుంది. మీరు ఒక్కసారి ఏజ్డ్ వాళ్ళైతే మీరు పాతకాలంలోకి వెళ్ళి, అంటే పాత రోజులు గుర్తుకొచ్చి మీరు అక్కడ ఎంజాయ్ చేస్తారు. ప్రజెంట్లీ పిల్లలు అయితే ఈరోజు కాలేజీలో ఈరోజు జరుగుతున్న సంఘటనలో వీళ్ళు ఎంజాయ్ చేస్తారు. అంత చక్కగా అందరికీ నచ్చే విధంగా ఉంటుంది ఈ చిత్రం. ఒక లవర్సే కాకుండా, అంటే మొత్తం అంటే ఈ చిత్రం ఒక వర్గం వల్లే కాకుండా స్నేహాన్ని, ఇందులో పర్టికులర్గా స్నేహాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు డైరెక్టర్ ఒమర్లూలు గారు. ఎంత చక్కగా ఉంటుందని అంటే స్నేహానికి ఎంత తావు ఇవ్వాలి, స్నేహం అంటే ఏంటిది, ఆ స్నేహం ఎంత దూరం తీసుకెళ్తుంది, ఎంత రక్షిస్తుంది, ఎంతమందిని అంటే ఈరోజు ఉన్నటువంటి స్నేహానికి నిజంగా ఆ స్నేహం అంటే ఏంటిది అనేది ఇందులో అద్భుతంగా ఈ లవర్స్ డేలో ఉందండి. మీరందరూ వచ్చి చూస్తే చక్కనైనటువంటి స్క్రీను మీకు అందరికీ కూడా నచ్చుతుంది, 100% నచ్చే విధంగానే ఉంటుంది. మరి ఈ చిత్రం మీకు 100% మీ ఒక విధంగా చెప్పాలనుకుంటే పైసా వసూలు. అంటే మీరు ఏదైతే మీరు లోపలికి వస్తారో మీకు 100% మీకు నచ్చే విధంగా ఉంటుంది. ఈ చిత్రంలో 9 పాటలు ఉంటాయి. ఈ చిత్రంలో ఉన్నటువంటి 9 పాటల్లో 8 పాటల్ని మేము రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ మధ్యకాలంలో చాలా గ్యాప్ తర్వాత ఇన్ని పాటలతో వస్తున్నటువంటి చిత్రం ఇదే. ఎన్నో చిత్రాలు ఇప్పుడు మనకు ఎప్పుడో అప్పుడు పాత, అప్పుడు ప్రేమసాగరం, ప్రేమదేశం అలాంటి చిత్రాలు ఎప్పుడో పాత వచ్చాయి, మరో చరిత్ర ఇలాంటి చిత్రాల్లో ఎక్కువ సాంగ్స్ ఉండేవి, ఈ మధ్యకాలంలో లేవండి. బట్ ఇప్పుడు మేము రిలీజ్ చేశాము సాంగ్స్ కూడా, ఏ సాంగ్ ఆ సాంగే హిట్ అండి. బట్ ఒక్క సాంగ్ మాత్రం మేము ఆపి పెట్టాము. నిజంగా చెప్తున్నాము, మనము సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు
మొట్టమొదటిసారిగా మనం వందే మాతరానికి లేచి నిలుచొని మన జాతీయ గీతానికి సైల్యూట్ కొడతాం. ఆ తర్వాత ఎవరు లేయరు, ఓపెన్గా చెప్తున్నామండి. ఒక సాంగ్ని మేము ఆపడం జరిగింది, అది రిలీజ్ చేయట్లేదు. మీరు ఆటోమేటిక్లో కుర్చీలోకి చైర్లో కూర్చున్న మీరు లేచి మరొకసారి నిల్చుండే విధంగా ఈ చిత్రం ఉంటుందండి. దాన్ని బట్టి మీకు ఎంత కంటెంట్ ఉందో మీకు చెప్పనక్కర్లేదు. 100% ఈ చిత్రం ఇక హిట్టు హిట్టు అని అందరూ అంటారు. సబ్జెక్ట్ మనకు బాగుంది అది ఉంది అని అంటారు, కానీ ఆ ఫ్లవర్ అంతా కూడా మీకు తెలుసు. మీకు ఇంకా ఎక్కువ టైం లేదు, బట్ అది ఇంకా త్వరలోనే 2-3 రోజుల్లోనే రిలీజ్ ఉంది కాబట్టి అది చూసి మీరే మమ్మల్ని బ్లెస్ చేయాలి. మరొక్కసారి ఇక నాకు నేను పార్ట్నర్గా ఈ చిత్రం మొట్టమొదటిసారిగా చేస్తున్నాను. నేను అన్నీ కూడా సొంతంగానే చేస్తూ వచ్చాను. సొంతంగా చేస్తూ వచ్చిన నేను తప్పనిసరి పరిస్థితుల్లో ఈ చిత్రాన్ని కాంపిటీషన్ ఇక్కడ ఎలా అయిపోయిందంటే, వినోద్ రెడ్డి గారు ఒక దిక్కు నుంచి ట్రై చేస్తున్నారు, రెండో దిక్కు నుంచి నేను ట్రై చేస్తున్నాను. ఈ చిత్రాన్ని ఇద్దరు ట్రై చేస్తున్నటువంటి టైంలో మరి ఇందాక నేను పేర్లు చెప్పాను, సీతారామరాజు, సురేష్ వర్మ, వాళ్ళిద్దరు కలిసి వద్దండి మనకు, మరి కాంపిటీషన్ ఉంటే మళ్ళీ ఈ చిత్రము అంటే ఇంకా రేట్ ఎక్కువ చెప్తాడైనా అని చెప్పి వాళ్ళిద్దరు కలిసి మా ఇద్దరిని కలిపారు. ఫస్ట్ కలిసినప్పుడు కలయిక ఎలా ఉంటుందో భయపడ్డాను. ఆ భగవంతునికి నిజంగా థ్యాంక్ చెప్తున్నాను. 100% ఒక మంచి ఒక మనసు అంటే మనసు పూర్తిగా ఒక స్నేహితుడు దొరికాడని చెప్పి ఈరోజు నేను అంటున్నాను. వినోద్ రెడ్డి గారు మరొక్కసారి సార్ చాలా థ్యాంక్స్ అండి. మరి ఇక చిత్రం ఇక మనం ఏంటంటే త్వరలోనే ఇంకా చాలా ప్రెస్ మీట్లు ఉంటాయి. ఇక 100% ఒకటి మాత్రం చెప్పగలము, నేను ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి నేను, బట్ ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి నేను ఒక ఆడియన్గానే సినిమా చూస్తాను. ఈ చిత్రాన్ని మేము చూడడం జరిగింది, నిజంగా చెప్తున్నాను. 100% ఆ ఫ్లవర్ ఉంది ఈ చిత్రంలో. మీరందరూ కూడా బ్లెస్ చేసే విధంగా ఉంటుంది. మళ్ళీ అందరం కూడా సక్సెస్ మీట్లో డెఫినెట్గా కలుస్తాము, అది ఫుల్ నమ్మకంతో చెప్తున్నాను. 100% ప్రెస్ మీట్లో అంటే సక్సెస్ మీట్లో కలుస్తాము కలుస్తాము కలుస్తాము. ఆ భగవంతుడు మమ్మల్ని బ్లెస్ చేస్తాడు. మరి చూస్తున్న మీ అందరికీ కూడా, ఎంతోమంది నన్ను ఆదరించారు, నా కస్టమర్ దేవుళ్ళు, రియల్ ఎస్టేట్లో ఉన్నప్పుడు నా కస్టమర్ దేవుళ్ళు, నా మార్కెటింగ్ మిత్రులు, ఇప్పుడు నా ప్రేక్షక దేవుళ్ళు, మీ అందరికీ కూడా ఈ సామాన్యుడు చేతులెత్తి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలని మరొక్కసారి కోరుకుంటూ, మీరు అన్ని రకాల వాళ్ళు, ఒకటి మాత్రం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇది ఒక తరగతి వాళ్ళు చూసే సినిమా కాదు, ఇంటిల్లి బాది చూసే సినిమా, అన్ని రకాల వాళ్ళు చూసే సినిమా, అందరికీ నచ్చి ఎంజాయ్ చేసేటువంటి సినిమా. ఈ సినిమాని బ్లెస్ చేస్తారని మీరందరూ కూడా, మరి ఇక్కడ కూడా చాలా థియేటర్లో రిలీజ్ చేస్తున్నాం. దాదాపుగా మేము ఒక 600 థియేటర్లలో సినిమా రిలీజ్ చేస్తున్నాము. ఈ సినిమాని తెలుగులో ఒరిస్సాలో, నార్త్ ఇండియాలో, తర్వాత కర్ణాటకలో, మనము ఓవర్సీస్ అమెరికా అవన్నీ దేశాలలో, మరి తెలుగు రాష్ట్రాలు మన తెలంగాణ, తర్వాత ఆంధ్ర, రాయలసీమ, ఈ అన్ని చోట్ల రిలీజ్ చేస్తున్నామండి. చాలా స్క్రీన్లలో ఈ సినిమా వస్తుంది కాబట్టి దాదాపు సుమారు 600 థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి మీకు అందుబాటు ఉన్నటువంటి థియేటర్లలో ఉంటుంది. మీరు చూసి ఆనందించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పి మరొక్కసారి పేరు పేరున అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం.
ముఖ్యంగా ప్రొడ్యూసర్ అవస్పచ్చన్ గారికి, డైరెక్టర్ అమర్లూలి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఒక అద్భుతమైన సినిమాని మాకు అందించినందుకు. తర్వాత ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అల్లు అర్జున్ సార్కి చెప్పుకోవాలండి. ఆడియో ఫంక్షన్కి ఆయన రావడంతో ఈ సినిమా మీద ఇంకా భారీ హైప్ క్రియేట్ అయ్యింది. మాకు బిజినెస్ పరంగా కూడా బాగా హెల్ప్ అయింది. ఆయన్ని మర్చిపోలేము. ఇక మొన్న ఆడియో రిలీజ్ అయింది, ఎక్స్ట్రాడినరీగా ఉంది ఆడియో. అలా ప్రతి సాంగు కూడా, అంటే ఎవరైనా ఒక మూవీ రిలీజ్ అయితే ఇది హైలైట్ సాంగ్ అని చెప్పి చెప్పుకుంటారు. ఈ మూవీలో ఒక్కొక్క ఆడియన్ ఒక్కోలాగా చెప్పుకునేలా ఉన్నది. ఫేవరెట్ సాంగ్ అందరికీ ఒక్కో ఫేవరెట్ సాంగ్. సుమారు 542 థియేటర్లు మనం రిలీజ్ చేస్తున్నామండి. భారీ, చాలా భారీ లెవెల్లో రిలీజ్ చేస్తున్నాం. ఒక మలయాళం మూవీ ఇంత అలా రిలీజ్ చేయడం చాలా ఒక అద్భుతంగా అని చెప్పుకోవాలి. టోటల్గా 2000 థియేటర్స్ పైగా, అంటే మూవీ పరంగా 2000 థియేటర్స్ పైగా రిలీజ్ అవుతుంది. మన తెలుగులో 542 థియేటర్లు రిలీజ్ చేస్తున్నాం. అద్భుతమైన సినిమా అండి. ఇది ఓన్లీ లవ్ స్టోరీయే కాదు, ఫ్రెండ్షిప్కి కూడా సరైన నిర్వచనం ఇచ్చారు. అద్భుతమైన ఫీల్తో బయటకు వస్తారు మూవీ చూసిన తర్వాత, ఇది మట్టికి కాన్ఫిడెంట్గా చెప్పగలం. నిజంగా ఈరోజు ఒక పర్సన్ గురించి మాట్లాడాలి. పర్సన్ గురించి మాట్లాడాలని అంటే మనసు విప్పి మాట్లాడాలి. ఈరోజు ఒక ప్రపంచంలో వైరల్ అయినటువంటి సినిమా, ఇది మన తెలుగు సినిమా కాదు, ఇది మలయాళం సినిమా. మరి తెలుగులో ఇంత రేంజ్లో క్రేజ్ వచ్చి ఈ స్థాయిలో, అంటే ఒక పెద్ద సినిమా వస్తుంది ఈరోజు మాకు ఫోన్లు వస్తుంటే ఆశ్చర్యపోతున్నాం. ఒక పెద్ద సినిమా వస్తుంది అనే రేంజ్లో ఈరోజు ఆడియన్స్ అంతా క్యూ లైన్లో ఉండడానికి గల కారణాలు ఒక పర్సన్ గురించి నిజంగా చెప్పాలి. ఆ పర్సనే అల్లు అర్జున్. తనకి నిజంగా మేము అభిమానులమే. ఒరిజినల్గా చెప్పాలంటే 100% అభిమానులమే. ఈరోజు కాదు, ఎప్పుడైనా కూడా నేను చెప్పగలను. మరి ఒక డబ్బింగ్ సినిమాని, అంటే ఈ స్టేట్ సినిమాని ఎంకరేజ్ చేయలేనటువంటి ఈ రోజుల్లో ఒక డబ్బింగ్ సినిమాని వచ్చి వినోద్ రెడ్డి గారిని నన్ను బ్లెస్ చేయడం అని అంటే అంత ఆషమాషి కాదండి. నిజంగా అల్లు అర్జున్ సారు వచ్చి ఉండకపోతే బహుశా ఈ రేంజ్లో ఉండి ఉండేది కాదేమో అని అనుకుంటున్నాము. నిజంగా ఆయన వచ్చి బ్లెస్ చేసినందుకు ఈరోజు సినిమా టాప్లో ఉంది. ఓపెనింగ్స్ కూడా మాకు అలాగే రేంజ్లో ఉంటాయని చెప్పి చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ మాకు ఫోన్ చేస్తున్నారు. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్లోకి వచ్చేవరకంటే హాట్ కేక్లా, అంటే ఈ ఒక్కొక్క ఏరియాకి నాకు కావాలి అనడమే కాకుండా సినిమా ఫీల్డ్లో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు ఫోన్ చేసి, అరే వాడు మనోడు రా మనోడికి రానే స్థాయికి అలా ఫోన్లు వచ్చాయంటే నిజంగా ఆ ఆనందానికి హద్దు లేవని చెప్పాలి. కానీ నిజంగా అల్లు అర్జున్ సార్, నిజంగా థ్యాంక్స్ అండి. మీరు వచ్చి ఈ సినిమాని హైప్ని పెంచారు. ఒకవేళ ఈ చిత్రం హిట్ అయిన తర్వాత, ఇంకా మాకు మేము ప్రూవ్ చేసుకున్న తర్వాత అవకాశం ఉంటే మీ డోర్లో వచ్చి నిలబడతాం సార్. మీ డేట్ల కోసము మీరు అంత స్థాయికి మేము వెతకాలని చెప్పి మీరు 100% మీరు ఆశీర్వదించారు సార్. నిజంగా మీకు మా ఇద్దరు తరపు నుంచి, ఎంటర్ టీం అందరి తరపు నుంచి మరొక్కసారి మీకు నమస్కారం తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్, అల్లు అర్జున్ సార్, థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ త్రిష. ఐ యామ్ రాధిక ఆప్టే. వసన్ కృష్ణమూర్తి. నేను ఆలీ మాట్లాడుతున్నాను. యు వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్.